नमस्ते नेनु किशोर वेलकम टू स्पेशल एडिशन रायलसीमलो समैक्य शंखारावं सभलु मारुमोगायि रायलसीमलोनी नालुगु जिल्लाल्लो शर्मिल समैक्य शंखारावं पूरिंचारु राष्ट्र विभजनकु कारकुलु एवरो प्रजलकु चेप्पारु राष्ट्र विभजन वल्ल कलिगे नष्टालनु प्रजलकु तेलियजेशारु राष्ट्रान्नि समैक्यंगा उंचेंदुकु वैएस्आर कांग्रेस पार्टी पोराडुतुंदन्नारु शर्मिल इक समैक्य शंखारावं विशेषाल्लोकि वेल्दां आरो रोजु समैक्य शंखारावानिकि वैएस्आर जिल्ला प्रजलु ब्रह्मरथं पट्टारु समैक्य शंखारावंलो भागंगा शर्मिल मैदिकूरु बद्वेलुलो प्रसंगिंचारु चंद्रबाबुपै तीव्र स्थायिलो मंडिपड्डारु राष्ट्र विभजन जरिगिते सीमांध्र महा एडारी कादा अंटू आवेदन व्यक्तं चेशारु शर्मिल समैख्य शंखारावं यात्रकु रायलसीम प्रजलु ब्रह्मरथं पट्टारु सेप्टेंबर 2న తిరుపతిలో ప్రారంభమైన समैख्य शंखारावं यात्र రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో కొనసాగింది నాలుగు జిల్లాల్లోనూ ప్రజలు శర్మిలకు బ్రహ్మరథం పట్టారు శర్మిల సభలకు లక్షలాది సమైక్యవాదులు తరలివచ్చి తమ సంఘీభావం ప్రకటించారు ఆరో రోజు శర్మిల వైఎస్ఆర్ జిల్లాలోని మైదుకూరు బద్వేలు సభల్లో ప్రసంగిస్తూ కాంగ్రెస్ టీడీపీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు విభజన పేరుతో రాష్ట్రాన్ని ముక్కలు చేసి అన్నదమ్ముల మధ్య అగ్గిపెట్టి కాంగ్రెస్ పార్టీ చలికాసుకుంటుందని శర్మిల నిప్పులు చెరిగారు కేవలం ఓట్లు సీట్ల కోసం టిఆర్ఎస్ ను విలీనం చేసుకునేయినా సరే రాహుల్ ను ప్రధానిని చేయడానికి కాంగ్రెస్ పార్టీ విభజనకు పూనుకుందని మండిపడ్డారు కోట్ల మందికి అన్యాయం జరుగుతోన్నా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబులో మాత్రం చలనం లేదన్నారు శర్మిల వైఎస్ఆర్ ఉన్నప్పుడు రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండేదని చెప్పారు చంద్రబాబు నాయుడు 16 లక్షల మందికి పింఛన్లు ఇస్తే వైఎస్ఆర్ 71 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారని తెలిపారు మన రాష్ట్రంలో ఎంతో మంది మహిళలు అప్పటి వరకు బ్యాంకు ముఖము చూసి ఎరగని మహిళలు కూడా బ్యాంకు వరకు వెళ్లి డబ్బులు తీసుకొని ఆర్థికంగా స్థిరపడిన రోజులవి ఇక విద్యార్థుల గురించి అయితే రాజశేఖర్ రెడ్డి గారు నిజంగా మన రాష్ట్రంలో లక్షల కొద్ది పేద విద్యార్థులు గొప్ప చదువులు ఉచితంగానే చదువుకొని ఈ రోజు లక్షణంగా ఉద్యోగాలలో స్థిరపడ్డారు బద్వేలులో ప్రసంగించిన శర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్య రాష్ట్రానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని డిమాండ్ చేశారు సమైక్య రాష్ట్రం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న నాయకత్వంలో ఎందాకైనా పోరాడుతుందన్నారు సమైక్య రాష్ట్రం కోసం జగనన్న 7 రోజుల పాటు దీక్ష చేశారని చెప్పారు What are you doing?
షర్మిల చెప్పే మాటలను సమైక్యవాదులు శ్రద్ధగా విన్నారు. బైదుకూరు బద్వేలు సమైక్య నినాదాలతో మారుమోగాయి.